అక్కడి నుంచి రాలేకపోయాను. ఏదేమైనా ఇక్కడుండే పత్రికా విలేకరులకి, రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ, 5 కోట్ల ఆంధ్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 19-24 ఎన్నికల కోసం మనమందరం కూడా ఏం చేయబోతున్నానో లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఇప్పటికే నేను రాష్ట్రంలో అభ్యర్థులు ఎంపిక మొదలుకొని రాష్ట్రంలో నేను చేసిన పనులు కానీ, అదేవిధంగా ఈరోజు ఈ విషయాల మీద ఎన్నికల ప్రచారం చేసి ఈ అర్ధ గంటలో మీ అందరికీ అప్పీల్ చేయాలి. ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా పరాకాష్ఠ చేరాయి, ఈ విషయాలన్నీ మీ ముందర పెట్టడానికి నేను వస్తున్నాను. ఈరోజు ఎలక్షన్ 2019, మీరు ఒకసారి చూస్తే మెయిన్గా మీ భవిష్యత్తు నా బాధ్యత అనే దానిపైన మేనిఫెస్టో మేము ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే అందరి భవిష్యత్తు ఈ ప్రభుత్వం అందరికీ చేయూతనిస్తుంది, అన్ని విధాలా ఆదుకోవడానికి సహకరిస్తాం. ఎవరైతే మరీ ఇబ్బందుల్లో ఉండే ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలి, ఏ విధంగా వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనో పెంచడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మనలు పొందాం. నేను ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం పైన సాటిస్ఫాక్షన్ ఉందంటే 100% చేతులు ఎత్తి చాలా ఆనందంగా ఉన్నామనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు, పోయిన ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఆ రోజు అందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు ముందుకు వచ్చి ఆ రోజు ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఆ రోజు ఆలోచించి బాబు జాబు కావాలంటే బాబే రావాలి, బాబు రావాలి అని పెద్ద క్యాంపెయిన్ చేశారు. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆశ పెంచడమే కాకుండా ఈరోజు నాది ఒక బాధ్యతగా తీసుకొని ఇండియాలో ఎక్కడా రానన్ని ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, 30 లక్షల మందికి ఉద్యోగాలు. ఇప్పటికే 4-5 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలకి ప్రారంభమైనాయి. దీనివల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి నేను ఇచ్చింది మీ భవిష్యత్తు నా బాధ్యత. దీని మీద ఇంకా ఎక్కువ స్పందన లేకపోతే ఒక బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నాను అని తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఎప్పుడైనా సరే సంకల్పం ఒక పవిత్రం ఏదైతే సకల దేవతలు మనకు అండగా ఉంటారు, ఆశీర్వదించే పరిస్థితి వస్తారు. ఇది ఆ రోజు వివేకానంద చెప్పింది. అయితే నా పాదయాత్రలో చాలా సమస్యలు చూశాను, చాలా ఇబ్బందులు పడడం చూశాను. వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చాను, ఎవరైతే నిరుపేదలైన వృద్ధులుంటే పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 200 రూపాయలు పెంచాను, 2000 రూపాయలకు పెంచాను, హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ పెంచాను. ఈరోజు దానిపైన ప్రతి ఒక్కరు కూడా మా పెద్ద కొడుకు మాకు అండగా ఉన్నారు, నాకు ఒక భరోసా ఉందని హ్యాపీగా ఉండే పరిస్థితి వచ్చింది. దానికి మనం శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు జయప్రదం కావాలంటే ఎక్కడికక్కడ సంపద సృష్టించకపోతే ఆదాయం రాదు. ఆ రోజు రాష్ట్రం 2గా విడిపోవడం, హేతుబద్ధత లేకుండా పోవడం, అదే సమయంలో నమ్మించి నమ్మక ద్రోహం కేంద్ర ప్రభుత్వం చేయడం. నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం, అదే మరిగా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మనకి ఇవ్వకుండా మనల్ని
ద్రోహం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు మన మీద దాడులు చేసే పరిస్థితి, అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి, కక్షతో ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒక కసితో నవ నిర్మాణ దిశతో ప్రారంభించాం, అదే మాదిరిగా మహాసంకల్పంతో ముందుకు పోయాం, జన్మభూమి పెట్టుకున్నాం, అందరినీ కూడా చైతన్యవంతులు చేశాం. ఒక కసి ఉద్యోగాల్లో, అధికారుల్లో, ప్రజలను కూడా సమీకృతం చేసి ఈరోజు ఈ ప్రగతి సాధించామంటే 18 గంటలు కష్టపడ్డాం, మనం సాధించగలిగాం. ఈరోజు మీరు అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం చేశాం. ఈరోజు చాలా గవర్నమెంట్స్ ఉన్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే, మొదటిసారి నేను రుణమాఫీ చేస్తా అన్నప్పుడు ఇది సాధ్యం కాదని అందరూ అన్నారు. నేను రుణమాఫీ చేశాననే కేంద్రం మనకిచ్చే లోటు బడ్జెట్ 16,000 కోట్లు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఎక్కడా అధైర్యపడలేదు. 24,500 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి డబ్బులు లేకపోయినా వడ్డీతో సహా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 4వ విడత కూడా ఇచ్చాం, తొందరలో 5వ విడత ఇస్తాం. ఇంకొక పక్కన పెన్షన్లు. ఈరోజు పెన్షన్లు మీరు చూస్తే 2,000 నుంచి 2,000 చేశాం. అదే మరి భవిష్యత్తులో 3,000 చేస్తాం కూడా ఒక హామీ ఇచ్చాం. ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి తల్లిదండ్రులు ఆదుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల బతుకు పైన వాళ్ళకు ఒక భరోసా వచ్చింది, సమాజంలో గౌరవం వచ్చింది, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితానికి నాంది పలికిన తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా తెలంగాణలో 54% ఆదాయం ఆరోగ్య తీసుకున్న వ్యక్తులు అలాంటి ప్రభుత్వం 1,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. అదే సమయంలో పట్టిసీమ, ఈరోజు పట్టిసీమ ఈ ప్రాంతానికే కాకుండా రాయలసీమకు సిరులు తీసుకొచ్చింది. ఏదైతే పట్టిసీమ పూర్తి చేసి నదుల అనుసంధానం సాధ్యం, నదుల అనుసంధానం వల్ల లాభం వస్తుందని చెప్పి ఈరోజు డెల్టా మొత్తం సస్య శ్యామలమైంది, బ్రహ్మాండమైన పంటలు వచ్చాయి. మామూలు నీటి కంటే గోదావరి నీళ్ళు ఎక్కువ ఫెర్టైల్గా ఉండి మంచి పంటలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాళ్ల సీమగా మారిపోతుంది, కరువు సీమగా మారిపోతుంది, వలసలు తప్పు అనుకునే ప్రాంతాన్ని రత్నాల సీమగా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అక్కడ ఆ ప్రాంతంలో నీళ్ళు వచ్చిన తర్వాత హార్టికల్చర్ వచ్చింది. హార్టికల్చర్ వల్ల ఒక నూతనమైన హోప్ వచ్చింది, భవిష్యత్తులో బ్రహ్మాండంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పోలవరం కూడా పూర్తి చేస్తున్న ఆ విషయం కూడా చెప్తాను. అదే మరి కాపు రిజర్వేషన్, నేను ఆ రోజు కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పాను, కార్పొరేషన్ పెడతామని చెప్పాం, కార్పొరేషన్ పెట్టాం, కాపు రిజర్వేషన్ ఇచ్చాం. బీసీలకు ఇబ్బంది లేకుండా 5% కాపు రిజర్వేషన్ పెట్టి చరిత్ర సృష్టించాం. ఈరోజు కాపులనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అసాధ్యం అనుకున్నది, 60 సంవత్సరాలు పోరాడింది, ఈరోజు వాళ్ళ కళ నిజం చేసే పరిస్థితి వచ్చాం, వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చాం. ఈరోజు రాయలసీమ ఉంది, నేను ముందే చెప్పాను. ఒక ఉదాహరణ, నీళ్లే ఉండేటివి కాదు, వలసలు పోయేవాళ్ళు. ఎప్పుడైతే నీళ్లు తీసుకొచ్చామో నాకు కియా మోటార్స్ ఒక ఆదర్శం. కియా మోటార్స్ని అడిగినప్పుడు రాయలసీమలో నీళ్ళు ఎక్కడున్నాయి అనంతపురంలో అంటే, నాకు 6 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెచ్చిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్ రమ్మంటే నీళ్ళు ఇచ్చాం, ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ కూడా ప్రొడక్షన్కి వెళ్ళింది. ఇది ఒక చరిత్ర. రాయలసీమగా మారిపోతున్న రాయలసీమలో, అనంతపురం జిల్లాలో, తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో నీళ్లు ఇవ్వడమే కాకుండా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడమే నీళ్ళు ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా కియా మోటార్స్ ఇవ్వడమే కాదు, కియా మోటార్స్ పని పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా వచ్చారు, తొందరలో రెగ్యులర్ ప్రొడక్షన్ పోయే పరిస్థితికి వచ్చారు. కొరియన్ సౌత్ కొరియన్ సిటీ ఇట్ సెల్ఫ్ అక్కడ అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక ఉదాహరణ మాత్రం. డాక్రా చెల్లెళ్ళు, ఇది నా మానస పుత్రిక, నేనే చేశాను. ఆ రోజు కూడా నేనే ఈ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈసారి వస్తేనే వాళ్ళ ద్వారా సంపద సృష్టించాలి, ఆత్మగౌరవంగా బతికేటిగా వాళ్ళందరినీ ఆదాయం పెంచాలని ఇప్పుడు ఆలోచించాం. 2 సార్లు ఇచ్చాను పసుపు కుంకుమ. ఫస్ట్ టైం
ఒక రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం, ఇప్పుడు మూడు చెక్కులు ఇచ్చాం. నిన్న ఈరోజు ఆ చెక్కులు కూడా ఎన్కేష్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే, మామూలుగా పసుపు కుంకుమ ఒక సెంటిమెంట్కి సంబంధించిన విషయం. పుట్టింటి నుంచి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎక్స్పెక్ట్ చేస్తుంది, పండగ పూట మాకేదో ఒక విధంగా సహాయం చేయాలి, పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచిస్తారు, ఒక చీర పెట్టిన సంతోషపడతారు. అలాంటివి నేను ఆలోచించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రమే మీకు పుట్టిల్లు, ఏ ఆడబిడ్డ కూడా బాధపడాల్సిన అవసరం లేదని 20,000 రూపాయలు ఇచ్చాను. భవిష్యత్తులో 5 సార్లు ప్రతి ఒక్క సంవత్సరం పసుపు కుంకుమతో మా ఆడబిడ్డల సౌభాగ్యానికి ముందుకు పోతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్లు, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంటీన్స్ మీరంతా చూశారు. ఈరోజు చాలా వరకు అన్నా క్యాంటీన్లు అనేటివి ఫ్లాగ్షిప్ కింద ఎవ్వరు కూడా భోజనం లేదనుకుంటా ఒక ఆహార భద్రత ఇవ్వడం, ఇంకొక పక్క పేదవాళ్ళు పనికి పోయినప్పుడు ఇబ్బందులు పడకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. చంద్రన్న భీమా, ఈరోజు చంద్రన్న భీమను ఒకసారి చూసినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఉన్న పడంగా అనాథైపోతుంది, ఆందోళనలో క్రైసిస్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటిది 5 లక్షల రూపాయలు ఇచ్చాం, ఈరోజు 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రజల కళలు సాకారం. నేను ఒకటే ఆలోచించాను, ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఒక పక్క ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. కరువు రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలు, కోస్టల్ ఆంధ్రాలు, తుఫాన్లు, ఈ రెండు అధిగమించడానికి ముందుకు పోయాం. పోలవరం స్ట్రీమ్ లైన్ చేశాం, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 62 ప్రాజెక్టులు చాలా వరకు పూర్తి చేశాం, పోలవరం 70% పూర్తి చేశాం, నదుల అనుసంధానం 2 నదులు కలిపాం, గోదావరి కృష్ణ కలిపాం, భవిష్యత్తులో 5 నదులు కలిపి పోలవరం మనం వంశధార నాగావళి, అదే సమయంలో గోదావరి కృష్ణ పెన్న 5 నదుల అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దీనివల్ల వాటర్ సెక్యూరిటీ వస్తుంది, నీటి సమస్య పూర్తిగా తొలగించే పరిస్థితికి వస్తాం. 2వది అమరావతి, ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. ఈరోజు మీరు చూస్తే సైబరాబాద్ సిటీ, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఆ రోజు తెలుగు జాతి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తే ఆ ఆస్తులన్నీ హైదరాబాద్కి పోయి ఇంకా మనకు వాటాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఒకటే ఆలోచించాను, మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు అమరావతి కడుతున్నాం. అమరావతి 5 అగ్రనగరాల్లో ప్రపంచంలో ఒకటి ఉంటుంది, ఒక ఫ్లాగ్షిప్ సిటీగా ఉంటుంది, బ్రహ్మాండమైన సిటీకి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ పోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున ముందుకు చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ఈరోజు నా ఆలోచన ఒకటి, 500 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ అయితే నేను ప్రపంచంలో ఎక్కడ పోయినా హైదరాబాద్ అనగానే ఇది ఎక్కడ హైదరాబాద్, పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ అని అడిగారు, కాదు ఇండియాలో ఉండే హైదరాబాద్ అని చెప్పాల్సిన పరిస్థితి ఆ రోజు. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విత్ ఇన్ 5 ఇయర్స్ టైం ప్రపంచం మొత్తం అమరావతి పైన ఆసక్తి పెరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ప్రతి ఒక్కరు రికగ్నైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది నేను సాధించిన విజయం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ అమరావతి చూడడానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తారని ఆంధ్రులందరికీ 5 కోట్ల ప్రజలకు హామీ ఇస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అభివృద్ధి చూస్తే అనేక అవార్డులు, 740 అవార్డులు ఇచ్చాయి. మనకు అవార్డులు ఇస్తారు, ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ తిడతాడు, అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు అన్నింటిలో GSTP కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, లేకపోతే ఆదర్శ గ్రామాలు కానీ, ఎనర్జీ కానీ, అన్నింటిలో అవార్డ్స్ వచ్చాయి. వీఆర్ నెంబర్ 1. దానివల్ల నేను సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈరోజు మోడీ గారిని చూస్తే ఆ రోజు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశారో ఒక్కసారి తిరుపతి సభ చూస్తే ప్రజలకు రీకలెక్ట్ చేస్తున్నాం. ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. हम नई राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे. నేను చంద్రబాబు నాయుడికి, శ్రీ చంద్రబాబు నాయుడు నేను చెప్పదలుచుకున్నాను, మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత
కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్న పోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. ఆంధ్ర కే వికాస్ కి యాత్రా మే ఢిల్లీ కంధే సే కంధా మిలా కర్కే చలేగా, హర్ సమయ సాథ్ రహేగా ఔర్ నయీ ఊంచాయియో కో పార్ కర్కే రహేగా. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదవిలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆజ్ ఇస్ అమరావతి సాంస్కృతిక నగరి సే మే ఆంధ్ర వాసియో కో విశ్వాస్ దిలానా చాహతా హూ కి రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్ జో భీ బాతే కహీ గయీ హై ఉస్కో లెటర్ అండ్ స్పిరిట్ కే సాథ్ భారత్ సర్కార్ సాథ్ రహేగీ, లాగూ కరేగీ, యే మే విశ్వాస్ దిలానే ఆయా హూ. ఈ విషయం నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ రోజు చేసిన చెప్పిన మాటలకి ఈరోజు చేసిన పనులకి ఎక్కడా పొంతన లేకుండా అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. ఓటేసే ముందు ప్రతి ఒక్క ఆంధ్రులు ఆలోచించాల్సిన విషయం, మోడీ ఒకడే కాదు, మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు మోడీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఈ రాష్ట్రం పట్ల పగబట్టి ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొక పక్క చూస్తే ఇంకొక ఆయన కేసీఆర్, ఆయన ఆ రోజు ఏం మాట్లాడాడు, ఈరోజు ఏం జరిగిందో ఒక నిమిషంలో మీ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మీ ముఖాలకు బిర్యానీ వండేస్తుందా, పెండలా ఉంటుందో నేను. కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ వెళ్తాను కొన్నాడు, ఉల్వలు మాకెందుకు తెలియదు, పోయి మా దగ్గర ఇద్దరు పెడతామని నేను గద్దెలా చేసే ప్రతి ఈ గజరంగ రాజ్యాలు నమన. మీరు చూస్తే ఏ విధంగా డెఫినెట్ గా పోలవరం కరకర్య ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ లో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అది ఇప్పుడు కాదు, 4 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి ప్రతి చోట కూడా కొట్లాడుతూ ఉంది. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి చోటికి కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. రాష్ట్రపతిని కలవడం జరిగింది, గవర్నర్ని కలవడం జరిగింది, కేంద్ర మంత్రులందరినీ కలవడం జరిగింది, అంతేకాకుండా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రత్యేక హోదా పైన ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటించాడు, మా కుంప ఊసుకుంటావా? మేము గెలిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుంది, ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం కదా. అదే మరిగా ఇంకా వీరేం మాట్లాడారు జగన్ గురించి, ఇప్పుడేం మాట్లాడుతున్నారు చూడండి. జగన్ వస్తాడు, జైలు నుండి వస్తాడు, వచ్చి పోలవరం కడతారని చెప్తారా? నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకుల్ని జైళ్లలో కూడా తెలంగాణ జైళ్లలో కూడా పెట్టారు, పెడితే మా జైళ్ల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజమండ్రికి షిఫ్ట్ చేయాలి, కానీ మా తెలంగాణ జైళ్లలో పెట్టద్దండి దయచేసి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక హోదాను అపోజ్ చేశారు, పోలవరాన్ని అపోజ్ చేశారు, మనకు రావాల్సిన వాటా ఇచ్చే పరిస్థితులు లేరు, ఇంకొక పక్క కృష్ణా జలాలు కూడా మనకు రాకుండా చేశారు. అదే మారిగా నాగార్జునసాగర్, శ్రీశైలం వీళ్ళ కంట్రోల్ ఏమంటున్నారు, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు, వెలుగొండ క్లోజ్ చేయమంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం కష్టపడి బ్రతకతా ఉంటే బ్రతకనీయకుండా చేస్తూ ఈరోజు కేసీఆర్, జగన్, మోడీ లాలుచిపడి కుట్రలు చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టపడడానికి కేసీఆర్ జగన్ మాట్లాడతాడు నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్, అంటే నీకు అంత పవర్ఫుల్ కనపడుస్తున్నాడు, నీ లాలోచి ఒక పక్క నిన్ను కాపాడుతున్నాడు, కోడి కత్తి కేసు, ఎన్ఐఏ ఎన్క్వైరీ, లేకపోతే మొన్న జరిగినటువంటి ఓట్లు రిమూవల్ చేయడంలో కూడా నరేంద్ర మోడీ వీళ్ళని కాపాడే పరిస్థితి, కేసులన్నీ కాపాడే పరిస్థితి. ఒక అవినీతి పరులను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ, ఈ దేశంలో అవినీతిని పెంచి పోషించిన వ్యక్తి నరేంద్ర మోడీ. అదే మరి కేసీఆర్ పోటుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు ఎవరు చెప్తారు మీరు ఇవన్నీ రాజకీయాలని, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజలు వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకొని, అదే మరి జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తే నేను అడుగుతున్నా, మీరు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు పోలవరాన్ని అడ్డుకున్న మాట వాస్తవనా కాదా? అమరావతి ఆగిపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసిన మాట వాస్తవనా కాదా? సమక్షేమం ఆగిపోవాలని చెప్పి ఎన్ని విధాలు ప్రయత్నం చేశారు? పెట్టుబడులు రాకుండా చేయడానికి ఇష్ట ప్రయత్నాలు ఎన్ని చేశారు? ఈవన్ విశాఖపట్నంలో మనకు పెట్టే పెట్టుబడి కూడా రాకుండా చేయడం కోసం ప్రయత్నం చేశారు. అన్నపూర్ణ ఎడారిగా మారిపోవడానికి ఇప్పుడు కేసీఆర్తో లాలూ చేపడి మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమ రాళ్లసీమ చేయాలని చూస్తున్నారు. రాబోయే రోజులు వీధికి ఒక రౌడీని తయారు చేస్తారు. అదే మార్గం ఇంకొక పక్క చూస్తే, ఈరోజు మన ప్రాంతంలో కేసీఆర్ పెత్తనం, ఒకప్పుడు నన్ను అడిగాడు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటని, ఇప్పుడు నేను అడుగుతున్నా కేసీఆర్ పెత్తనం ఏంటి? ఇక్కడ ఆ కేసీఆర్ పెత్తనం తేవడం నీకు ప్రయత్నం ఏంటి? మనం అమ్ముడుపోయామా? మనకు ఆత్మవిశ్వాసం లేదా? ఆత్మగౌరవం లేదా? హూ ఈజ్ కేసీఆర్? ఈవెన్ నౌ ఈజ్ సపోర్టింగ్ ఫెడరల్ ఫ్రంట్, మోడీ ఫ్రంట్ పెట్టుకొని ముగ్గురు కలిసి నాడే నాటకాలు. ఇప్పుడు ప్రత్యేక నేను ఒకసారి ఇస్తా అంటారు, ఒకసారి కాదంటారు, ఒకసారి ఇస్తామని అంటే నాటకాలు ఆడతారు. మా జీవితాలతో మీరు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అడుగుతున్నా? అందుకని ఇంకొక పక్కన చూస్తే ఎంత ఇదంటే, ఎలాంటి లీడర్ అంటే ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ ఎన్నిసార్లు మాట్లాడాడు ఒకసారి చూడండి. నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడి మారిగా మాట్లాడాల, రాళ్లతో కొట్టాలి, అమ్మకు అప్పకు పుట్టాడా, చెప్పులతో కొట్టాలి, నడి రోడ్డును ఉరిదీయాలి. నేను అడుగుతున్నా ఇది దివే కడాన ఇంట్లో బాబాయి చనిపోతే కూడా అది కూడా గుండెపోటు కింద మనని చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఆ కేసు కూడా బ్రేక్ త్రూ రాకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నా పట్ల ఈ విధంగా ప్రవర్తించిన వ్యక్తులు. నేను ఏ తప్పు చేశాను? రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచించాలి. ఎవరి కోసం నేను పడాలి? మీకోసం నేను పడుతున్నాను. పడినప్పుడు ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే నాకే రష్యం లేనప్పుడు మీకేం రష్యం ఉంటుంది? ఈ రాష్ట్రానికి ఏం రష్యం ఉంటుంది? బయట పోతే ఎవరైనా తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంట్లో జరిగిన హత్యనే ఈరోజు గుండెపోటు కింద చిత్రీకరించిన వ్యక్తులు రేపు ఏ ఇంట్లో ఏ ఊరిలో హత్య జరిగితే అది ఏ హత్య కింద క్రియేట్ చేస్తారు, ఏ గుండెపోటు కింద క్రియేట్ చేస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంక ఇన్వెస్టిగేషన్స్, ఇంత అరాచక శక్తులు ఈ రాష్ట్రంలో వస్తే ఏమవుతుందో ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనివల్ల ఈరోజు మీరు చూడండి, కేసీఆర్ అయితే 30 పేజీలు వేశారు పోలవరం మీద, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 74 పేజీలు, నాగార్ సాగర్ అవన్నీ లాక్కోవాలని చూస్తున్నారు, ఉమ్మడి ఆస్తులు 100,000 కోట్లు ఇవ్వాలి, ఏది ఇచ్చే పరిస్థితులు లేదు. ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నా. ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే లా అండ్ ఆర్డర్, చాలా వరకు మనం కలపాలి, ఈ కక్షలు పోవాలి, ముఠా కక్షలు పోవాలి, శాంతి రావాలి, రాష్ట్రం అంతా ఒకటి కావాలని మనం ప్రయత్నం చేస్తామంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదాని కోసం వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే అన్నీ జరుగుతున్నాయి. దీన్ని కూడా మనం చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ నెక్స్ట్ ఈరోజు నేను ఎప్పుడు కూడా సమక్షేమం మొత్తం మీరు ఒకసారి చూస్తే సమక్షేమాన్ని నా కులంగా తీసుకున్నా, అభివృద్ధిని మతంగా తీసుకున్నా, 24 గంటలు పనిచేస్తున్నా, అందరి వాడిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నా, ఏ కొద్ది వాడి మంది కాదు. ఈరోజు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు, మతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు, ప్రాంతాల ప్రస్తావన తీసుకొస్తున్నారు, చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక్క విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నేనుంటే ఏం జరుగుతుంది, ఆర్థిక నేరస్తులు ఇస్తే ఏం జరుగుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు పదిలో ఉంటుంది, అది నా బాధ్యత. వాళ్ళు వస్తే అరాచకాలు 10 రెట్లు పెరిగిపోతాయి, మీ భూముల భవిష్యత్తు 10 రెట్లు పెరుగుతాయి, వాళ్ళు వస్తే అవినీతి 10 రెట్లు పెరుగుతుంది, మీ సంక్షేమం భవిష్యత్తు 10 రెట్లు పెరుగుతుంది, ఆగడాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ప్రభుత్వం అంటే పసుపు కుంకుమ 10 రెట్లు పెరిగితే వీళ్ళు పసుపు కుంకుమ తీసేసే పరిస్థితికి వస్తారు. పరిశ్రమలు 10 రెట్లు ఎక్కువ వస్తాయి, వీళ్ళు వస్తే మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుంది, పారిపోయే పరిస్థితి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అదే మరి అమరావతి పూర్తి చేస్తాం, వీళ్ళు వస్తే 2 ఆగిపోతాయి. మైనారిటీల భవిష్యత్తు, భద్రత,
సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళు వస్తే నరేంద్ర మోడీ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కోటేస్తే నరేంద్ర మోడీ కోటేసినట్టు, నరేంద్ర మోడీ కోటేస్తే ఈ దేశంలో అరాచకం, ఏ మైనారిటీ కూడా భద్రత ఉండే పరిస్థితి ఉండదు. ఆ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అగ్రవర్ణాలందరినీ ఆదుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్కరికి హామి ఇస్తున్నా. సంక్షేమ అభివృద్ధితో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాను. ఇంకొక పక్కన దీన్ని సాధించాలంటే నదుల అనుసంధానం, అమరావతి బీచ్ రోడ్, కాలుష్య రహిత వినియోగం, ఇంధన వినియోగం, సోలార్ కానీ ఇవన్నీ పెట్టి, అదే మరిగి పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్, 175 నియోజకవర్గాలే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నా కోసం కాదు, నేను పోరాడేది కేంద్రంలో ఆధ్వర్యంలో ఉండే నరేంద్ర మోడీ పైన, అదే మరిగా మనకు అన్యాయం చేసే కేసీఆర్ పైన పోరాడుతున్నాను. ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ఆలోచనపడి అన్ని విధాల రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఆ రోజు మనం విభజనలో చాలా కష్టాలతో వచ్చాం, ఇప్పుడిప్పుడే నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఈ 5 సంవత్సరాలు చాలా కీలకం. ఈ కీలక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీనే బలపరచమని, సైకిల్ గుర్తు కొట్టేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఓటు వేసేటప్పుడు గుర్తుండాల్సింది నేను, ఇంకొకరు కాదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. వ్యక్తులు శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, నిర్మిస్తున్న రాజధాని శాశ్వతం, మనం చేపట్టిన పోలవరం శాశ్వతం, ఇక్కడ ప్రజానీకం శాశ్వతం, వాళ్ళ సుఖ సంతోషాల శాశ్వతం. అలాంటి రాష్ట్రం కోసం మరొక్కసారి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. మీరందరూ కూడా ఏసేమని పన్నీ ఆలోచించి స్థానికంగా ఉండే నాయకులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, నేనే అభ్యర్థిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను చేసే ఈ ధర్మ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. మట్టిలోన కలిసేదాకా మమ తల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమ తల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. మా ఇంటి పెద్దవే నువ్వు, మా పెద్ద దిక్కువే నువ్వు, ఎన్ని జన్మలెత్తినా ఆయనకి ఒక కులం లేదు, ఆయనకు ఒక మతం లేదు, ఆయనకు ఒక ఏమి స్వార్థం అనేది లేదని నేను చెప్తా ఉన్నాను. మేమందరం చంద్రబాబు నాయుడికి సహాయం కోరుకుంటూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మన రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా తన బాధ్యతని భుజాల మీద వేసుకుని తను చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. మట్టిలోన కలిసేదాకా
డబ్బులిస్తున్నాడు. మొదటి నుంచి 3,000 వస్తున్నది, 3,000 నేను బతుకుతున్నా, నాకేం పర్వాలేదు, ఆయనే బతికిస్తున్నాడు అయ్యా. కొడుకు వచ్చినప్పటి నుంచి నా కడుపులో నువ్వు తింటాను, 35 కేజీ పీవు తింటాను. పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గెలవాలని మేము అనుకుంటున్నాం. మట్టిలోన కలిసేదాకా మమతల బ